హరే కృష్ణ దేవాది దేవుడు కృష్ణ భగవానుడు అతని యొక్క జ్ఞానశక్తి సరస్వతీదేవి అంతరంగ శక్తి హయగ్రీవ స్వామితో పాటు లక్ష్మీదేవి బహిరంగ శక్తి దుర్గాదేవి తర్వాత మెట్లో దశావతారాలు అష్టలక్ష్మి మొదటిది వ్యాసుడు చెప్తూ ఉంటే వినాయకుడు మహాభారతం రాస్తున్నాడు తర్వాత బదికాశ్రమంలో వ్యాసుడు పురాణాలు రాసి ఉపనిషత్తులు రాశాక వేదాలు విభజించాక ఇంకా మనసులో ఏదో కొరత ఉండిపోయినప్పుడు ఎందుకని ప్రార్థిస్తున్నప్పుడు వ్యాసుడు గురువైన నారదుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమైన భక్తికి ప్రాముఖ్యత ఇస్తూ శ్రీమద్ భాగవతాన్ని రాయమని చెప్తాడు అన్నమాట సో అప్పుడు వ్యాసుడు భాగవతాన్ని రాస్తాడు నెక్స్ట్ నైమిషారణ్యం ఈ భాగవతాన్ని సౌనకాది ఋషులు అడిగినప్పుడు సూత గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో ఇది దశమస్కందం స్టార్టింగ్ అండి ఇక్కడ సో దేవతలందరూ భూభారాన్ని తగ్గించమని విష్ణుమూర్తిని ప్రార్థించడం విష్ణుమూర్తి ఎరుకులలో అవతరిస్తానని దేవతలకు మాట ఇవ్వడం తర్వాత కృష్ణ జననం కంసుడి కారాగృహంలో అక్కడి నుంచి వసుదేవుడు తీసుకొచ్చి యశోద దగ్గర దింపడం తర్వాత కృష్ణుడు కంసుడు పంపిన అసురులందరూ పూతన శకటాసుర తృణావర్త వీళ్ళందరినీ సంహరించడం మొత్తం బ్రహ్మాండాన్ని తన నోటిలో యశోదకి చూపించడం తర్వాత దామోదర లీల వెన్న దొంగలించడం తర్వాత యశోద చేత కట్టుబడడం నలకుబేరులని యమలార్జున భంజనం తర్వాత కాళీయుని మీద కృష్ణుడి నృత్యం అలాగే కృష్ణుడు గోపకులతో ఆడుకోవడం బకాసురుడి వద్ద కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం గోపీ వస్త్రాపహరణం తర్వాత రాసలీల తర్వాత కృష్ణుడు స్వయంగా రాధారాణికి అలంకారం చేయడం ఇది బృందావనంలో కుసుమ సరోవరం దగ్గర రాధా వనబిహారి టెంపుల్లో ఇలా ఉంటుంది తర్వాత రాధాకృష్ణుడు ఇక్కడి వరకు బృందావన లీల తర్వాత కృష్ణుడు మధురకు వచ్చి కంసుణ్ణి సంహరించడం తర్వాత బలరామకృష్ణులు ఇద్దరు సాందీపుని ముని దగ్గర విద్యను అభ్యసించడం అది శ్రీకృష్ణ తులాభారం తర్వాత ద్రౌపదీ స్వయంవరం తర్వాత కుచేలుణ్ణి స్వయంగా రుక్మిణీ కృష్ణుడు సేవించడం తర్వాత భీష్ముడి అంపశయ్య మీద కృష్ణుడు స్వయంగా వచ్చి దర్శనం ఇవ్వడం భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని చెప్పడం తర్వాత రెండు మెట్లు రామాయణం సో ఫస్ట్ పుత్రకామేష్టి యజ్ఞం దశరథుడు ముగ్గురు రాణులతో కూడి పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞపురుషుడు పాయసాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు సో ఇక్కడ శ్రీరాముడి జననం తాటక సంహారం అహల్య శాప విమోచనం సీతారామ కళ్యాణం సో అక్కడి వరకు బాలకాండ అయోధ్యకాండలో గుహుడు వాళ్ళని నది సరియు దాటించడం తర్వాత శూర్పణఖ ముక్కుచోళుడు లక్ష్మణుడు కోరడం మారీచుడు బంగారు జింక రూపంలో రావడం సీతమ్మ వరదాన్ని కోరడం రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతాపహరణ ఇదంతా కూడా అరణ్యకాండ తర్వాత శబరి తర్వాత జటాయు రాముడి చేతిలో ప్రాణాలు వదలడం బాలీ సుగ్రీవులను వాళ్ళ యుద్ధంలో రాముడికి ముందు సుగ్రీవుడు పరీక్ష పెడుతున్నాడు ఏడు వృక్షాలు ఒక్క బాణంతో ఎవరైతే కొట్టగలరో వాళ్ళే వారిని సంహరించగలరు అలాగే ఇది దుందుభి యొక్క ఎముకలు దుందుభి శరీరాన్ని కూడా ఒక తాపు తన్నాలన్నమాట తన్నగలిగితే వాళ్ళని చంపే బలం ఉంటుందని సుగ్రీవుడు పరీక్ష పెడతాడు ఆ తర్వాత లక్ష్మణుడు వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారని వాళ్ళ సుగ్రీవుడు లక్ష్మణుడు సుగ్రీవుడు మెడలో హారంగా రాముడు వాళ్ళని సంహరిస్తాడు తర్వాత అశోకవనాన్ని హనుమంతుల వారి సీతమ్మ వారిని వెతకడానికి రావడం ఇది సుందరకాండ ఇందాక వాళ్ళది కిష్కిందకాండ ఇదంతా కూడా సుందరకాండ సో హనుమంతుల వారి రావణ సభలో అలాగే రామసేతు నిర్మించడం ఇదంతా యుద్ధకాండం మొదలవుతుంది లక్ష్మణ మూర్ఛ హనుమంతుడు వారు సంజీవిని తీసుకుని రావడం
రామరావణ యుద్ధం, సీతారామ పట్టాభిషేకం, తర్వాత వాల్మీకి ముని ఆశ్రమం, సీతమ్మ వారి, తర్వాత లవకుశలం, ఇదంతా ఉత్తరాఖండ్. లాస్ట్ మెట్టు శ్రీమద్ భాగవతం, గజేంద్ర మోక్షం. ఇదేమో పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇది సముద్ర మంథనం అమృతం కోసం. ఇక్కడ చాలా అవతారాలు, కూర్మావతారం, మోహిని అవతారం, ధన్వంతరి అవతారం, అలాగే దేవతల వైపు అజురి యొక్క అవతారం, ఇవన్నీ సముద్ర మంథనంలో జరుగుతాయి. ఇది ఇంకొక శ్లోకం అండి భాగవతంలో. కృతే అధ్యాయతో విష్ణు, త్రేతాయుగంలో ధ్యానం. త్రేతాయాం యజతో మక్కై, త్రేతాయుగంలో యజ్ఞం. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో అర్చన విధి. కలౌతత్ హరికీర్తనం, కలియుగంలో హరికీర్తనంతో ఆ మిగతా మూడు యుగాల యొక్క ఫలితాలు లభ్యమవుతాయి. ఇది వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి పంచముఖ ఆంజనేయ. సో వీళ్ళందరూ వాగ్గేయ కార్యక్రమం, అన్నమాచార్య, త్యాగరాజ, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షిత, మీద ప్రభుపాదన. క్లాస్లో సప్తాశ్వర ధారుడ సూర్యభగవాను, ఆ పైన మీకు వైకుంఠం, కైలాసం అని ఇక్కడ మీకు బృందావనంలో కొన్ని లీలలు, నౌకా విహారం, కృష్ణుడు మిగతా గోవులతో ఉండడం, యశోదా చేత బంధింపబడ్డం, రాధాకృష్ణుడు, లేదా కాళీ అనర్తనం, అలా గోపికలతో కృష్ణుడు. ఇది భగవద్గీత అండి. హరే కృష్ణ.